అవతల వాడు ఎంతటి పెద్దడైనా పెద్దవాడైనా సరే వాళ్ళని భయపడకుండా భయపడకుండా ఫైట్ చేసినాడు కాబట్టి జగన్ మోహన్ రెడ్డిని ఈ రోజు ఒక లీడర్ గా ఎదిగినాడు అదే విధంగా రేవంత్ కూడా అంతే కేసీఆర్ లాంటి ఒక ఉద్యమం నుంచి పుట్టుకొని వచ్చిన నాయకుడు రాజకీయ నాయకుడు మంచి రాజనీతి కలిగిన వాడు నేను నిన్ను కూడా అడ్మైర్ కేసీఆర్ అంత రాజనీతి కలిగిన వ్యక్తిని కూడా ఎన్నో ధనం ఆర్థిక బలాలు అంగబలాలు అన్నీ ఉన్నప్పుడు కూడా వాటన్నిటినీ కూడా ఒకవైపు బీజేపీ ఉంది బీజేపీ ఐటీ ఈడీ ఇలాంటివన్నీ కూడా ఇబ్బంది పెట్టింది కేసీఆర్ దగ్గర నుంచి కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు అయినా కానీ గెట్ ఆన్ గా ఈ సస్టైన్ కావడం జరిగింది సిస్టంలో ఆ విధంగా వెరీ రేర్ కేసెస్ లో ఎప్పుడైతే నువ్వు కాంప్రమైజ్ మోడ్ లో పోయినావంటే యువర్ ఎనీథింగ్ యువర్ లైఫ్ ఈజ్ ఫినిష్డ్ నైదర్ పొలిటికల్ కావచ్చు ఇంకేదైనా కావచ్చు బిజినెస్ లో కావచ్చు దట్స్ వాట్ హ్యాపెనింగ్ ఇన్ ద ఏపీ ఎందుకు సస్టైన్ కాలేకపోతున్నారు పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు అంటే దట్స్ ద ఓన్లీ రీజన్ కాంప్రమైజ్ 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 ప్రతి దానికి కూడా లోపాకాయలు ఒప్పందము గెలవాలనే తపన కంటే ఓడించాలనే దాని మీద గెలవాలి గెలవాలి అనే దాని మీద లేదు అసలు రేస్ లో ఉండాలనే ఆలోచన చేయటం లేదన్నమాట ఆ రేస్ లో ఉండాలనే ఆలోచన చేస్తే డెఫినెట్ గా సక్సెస్ ఈ రోజు కాకుంటే రేపన్న వస్తుంది అది చేయటం లేదు సో జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు ఆ విధంగా అంటే ఖచ్చితంగా గెలవాలి అనే ఆ కసి ఉండాలన్నమాట ఆ కసి ఎప్పుడైతే నాయకుల్లో ఉంటుందో ఆ పద్ధతిలో ఉంటుంది సో వాడేమో మేబీ నాకు రేవంత్ దగ్గర దగ్గర 15 ఏళ్ళుగా ఆయనతో నేను ఎమ్మెల్యే అయినప్పటి నుంచి కూడా ఆయనతో బాగా సన్నిహితులు ఈ వర్క్ దీంట్లో ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంటల్ కమిటీస్లో కూడా వర్క్ చేయడం జరిగింది అండ్ పర్సనల్గా కూడా మా ఇద్దరికి ప్రతి చిన్న చిన్న సమస్య ఉన్నప్పుడు కూడా ఆయన బాగా హెల్ప్ చేసేవాడు బట్ ఈజ్ అ రియల్ పొలిటికల్ లీడర్ భవిష్యత్తులో కాంగ్రెస్ని ఒక మంచి స్థానంలోకి తీసుకోగల శక్తిగా ఆయనకు ఉన్నది దిస్ ఈజ్ కంప్లీట్ క్రెడిట్ ఆఫ్ రేవ కేసీఆర్ని ఫైట్ చేసే అంత ఇది చూపించిన దాంట్లో రేవంత్ యొక్క తెగువకు ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాల్సిందే కానీ ఈ ఛాలెంజెస్ అతని చిన్న 6 గ్యారంటీస్ ఎందుకంటే ఇట్స్ నాట్ లైక్ కర్ణాటక కర్ణాటకలో ఇలాంటి స్కీమ్స్ జనాల దగ్గరికి వెళ్ళడము నేరుగా వెళ్ళడం అనేది ఇప్పుడు కొత్తగా చూస్తానంటే ఈ 6 గ్యారంటీస్లో వేరేజ్ ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో ఈ ఇలాంటి వెల్ఫేర్ స్కీమ్స్ నిరంతరం వస్తూనే ఉంటాయి అన్నమాట ఎప్పుడైతే నువ్వు దానిలో సక్సెస్ఫుల్గా నువ్వు చూపించలేకపోయినావో సక్సెస్ఫుల్గా చేయలేకపోయినావో డెఫినెట్గా నీ క్రెడిబిలిటీ తగ్గుతుంది సో అది బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఫర్ హిమ్ ఎందుకంటే తెలంగాణ ఇప్పుడు కర్ణాటకలో వాళ్ళకున్న ఇష్యూస్ వాళ్ళకున్నాయి కానీ దర్ సక్సెస్ కావటం లేదని అందరికీ చెప్తున్న విషయం అనమాట కానీ మన తెలంగాణలో చూడాలి వీళ్ళు ఇచ్చిన ప్రామిసెస్ ఏ విధంగా నిలబెట్టుకుంటారో ఏ విధంగా నిలబెట్టారు